తెరిపి లేనటువంటి మిస్సైల్స్ దాడి ఎందుకయ్యా అంటే ఓ పక్కన ఛాలెంజర్ కి సంబంధించినటువంటివి, అట్లాగే లెపార్డ్కి సంబంధించినటువంటి రెండు రకాల యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్కి రీచ్ అయిన వాటిని లైన్లోకి దించడానికి అఫెన్సివ్ స్టెప్, ఇప్పటిదాకా డిఫెన్సివ్ స్టెప్లో తమని తాము కాపాడుకుంటున్నటువంటి ఉక్రెయిన్ అఫెన్సివ్ స్టెప్కి రెడీ అవుతుంది. కరెక్ట్గా ఈలోపుగా ఎడతెరిపి లేని దాడులనైతే రష్యా కొనసాగిస్తుంది. రష్యా ఈజ్ ఇన్ రేజ్ సిన్స్ జర్మన్ లెపార్డ్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అరైవ్డ్ ఇన్ ఉక్రెయిన్. మాస్కోస్ ట్రూప్స్ హ్యావ్ స్కాల్డ్ అప్ దేర్ యాగ్రెషన్ అగెన్స్ట్ ఉక్రెయిన్ టు ద మ్యాక్సిమం. ఇన్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఏ బెరాజ్ ఆఫ్ రష్యా ఆర్మీ మిస్సైల్స్ హ్యాస్ హిట్ ద కార్కివ్ రీజియన్. కార్కివ్ స్క్యుపియాన్స్కి సా కార్పెట్ బాంబింగ్ బై ద రష్యా జపాడ్ గ్రూప్ ఆఫ్ ఫోర్సెస్. ద బాస్ట్ ఆఫ్ ఫైర్ అటాక్ కిల్డ్ అన్ ఎంటైర్ ప్లెటూన్ ఆఫ్ ద ఉక్రెయిన్ ఆర్మీ. ఒక ప్లాటూన్లో ఉన్నట్టు 93 మంది ఉక్రెయిన్ సైనికులు ఒక్కసారిగా చనిపోయారు. ఎడతెరిపి లేనటువంటి దాడి ఎలాగంటే, ఇంతకుముందు నేను చెప్పాను కార్పెట్ బాంబింగ్ అని చెప్పి మనం కార్గిల్లో చేసాం, ఒక్కసారిగా 100 బాంబులు కిందకి ఇసిరి చల్లితే చచ్చిపోతారు. అట్లాగే ఇక్కడ లక్ష్యం చుట్టూతా కూడా, అంటే ఎక్కడున్నారో సైన్యం చూసి దాని మీదనే దాడి చేయకుండా దాని చుట్టూతా కూడా వరుసపెట్టి మిస్సైల్ అటాక్ చేశారు. దీంతో తప్పించుకోవడానికి కూడా అవకాశం లేక 93 మంది అక్కడికక్కడే చనిపోయారు ఉక్రెయిన్ సైనికులు.